ఎన్నికల వేళ జగన్ నయా ప్లాన్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రతిపక్షాలపైన పైచేయి సాధించే వ్యూహాలు అమలు చేస్తున్నారు సంక్షేమం తమకు తిరిగి అధికారం దక్కిస్తుందనే నమ్మకంతో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు ప్రతిపక్షాల పొత్తుతో వచ్చిన పాజిటివ్ ఓటు బ్యాంక్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఈ సమయంలోనే అర్బన్లోనూ పట్టు పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు అందులో భాగంగా పాలనాపరంగా సీఎం జగన్ అధికారులకు తాజా ప్రణాళికలు నిర్దేశించారు నగరాలు పట్టణాల్లో సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు పట్టణాలలో ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు టిడ్కో ఇళ్ల నిర్వహణను రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చేపట్టాలని సూచించారు జగన్ అన్న కాలనీల్లోనూ నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు నగరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణ పారిశుద్ధ్యం కోసం అత్యాధునిక యంత్రాలు తదితరాలను వివిధ ప్రాజెక్టుల కింద తీసుకొస్తున్నామని తెలిపారు వాటి నిర్వహణ కోసం సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవ వనరుల అభివృద్ధి కూడా ముఖ్యమని స్పష్టం చేశారు పాలిటెక్నిక్ ఐటీఐ విద్యార్థుల్లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు ఈ ప్రాజెక్టుల నిర్వహణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండాలని అన్నారు అలాగే నీటి సంరక్షణ పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు వరదల వల్ల నెల్లూరు మునిగిపోయే పరిస్థితులు రాకుండా రక్షణ కూడా నిర్మాణంపై దృష్టి సారించాలని తెలిపారు రాజమండ్రిలో కంబాల చెరువు హేవలాక్ బ్రిడ్జ్ సుందరీకరణ పనులతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం కన్వెన్షన్ సెంటర్ పనులు పూర్తి చేయాలని పార్కుల్లో గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు కాల్వలు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కృష్ణానది రక్షణ గోడ వెంట కూడా సుందరీకరణ చేయాలని ఆదేశించారు దీంతో విశాఖ నగరంలో నాలుగేళ్ల కాలంలో మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన రోడ్లు డ్రైన్లు నీటి సరఫరా వీధి లైట్లు పార్కులు వాటర్ బాడీలు సుందరీకరణ మురుగునీటి శుద్ధి వివిధ భవనాల నిర్మాణం పౌరులకు సేవల కోసం ఖర్చు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ముడసర్లోవా పార్క్ అభివృద్ధి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వాణిజ్య భవన సదుపాయం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భీమిలి గాజువాక అనకాపల్లిలో స్టోర్స్ కాంప్లెక్స్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు జనాభా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు